Peddapallilo Rasta Police Housing Board Chairman Koleti Damodar Birthday Jeriparu. Peddapalli Lions Club Shanivaram Pattanamku Chendina 110 Mandi Quarantine Covid 19 Patientlaku Bhojanam Andincharu. Birthday Sandarbhanga Koleti Damodar Mitrulu A.E. Venkat ఇక్కడ భోజనం ప్యాకెట్లు అందజేశారు. భోజనదాత వెంకట నారాయణ మాట్లాడుతూ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కు అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఎవరినైనా చందా అడిగితే 10,000 ఇస్తారు, దగ్గరి వారైతే 50,000 ఇస్తారు, ఎమ్మెల్యే స్థాయి వారైతే 100,000 ఇస్తారు. కానీ ఏకంగా 1,00,000,000 భారీ విరాళంతో ఈశ్వరుడి గుడి కట్టించడానికి కోలటి దామోదర్ ముందుకు వచ్చి రాగినడు గ్రామస్తులను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్ పూర్వీకులు తాతలు తండ్రుల ఊరు రాగినేడు. గ్రామంలోని శిథిలమైన శివాలయం సందర్శించవలసిందిగా గ్రామస్తులు విన్నవించారు. ఆ సమయంలో 100,000 విరాళం ఇవ్వండంటూ శివభక్తులు దామోదర్ను కోరారు. దీనికి దామోదర్ గుడి నిర్మాణంకు కావలసిన అంచనాలు వేయించి 1,00,000,000 విరాళం ఇస్తానని తెలిపారు. ఇంత భారీ భూరి విరాళం పెద్దపల్లి జిల్లాలోనే ఎవ్వరూ ప్రకటించలేదు. అలా గ్రామస్తుల గుండెల్లో గొప్ప త్యాగ నాయకుడిగా నిలిచారు. అలాంటి నాయకుడి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరపడానికి నిర్ణయించారు. స్థానిక ఏఈ వెంకటనారాయణ ముందుకు వచ్చి దామోదర్ బర్త్డేను కోవిడ్-19 పేషెంట్ల సేవల మధ్య జరిపారు. ఆసుపత్రి ప్రసూతి వార్డులో పేషెంట్లకు పండ్లు ఫలాలు అందించారు. 110 మందికి భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దామోదర్కు మరిన్ని పదవులు దక్కాలని ఆకాంక్షించారు. డాక్టర్ అశోక్ కుమార్, సంపత్రావు, బాబురావు, అల్లంకి శ్రీనివాస్, గుజ్జుల కుమార్, లైశెట్టి భిక్షపతి, జాకోటియా, రాజగోపాల్, సతీష్ రెడ్లు పాల్గొన్నారు. ఈరోజు మన పెద్దపల్లి మండలం రాగినేడు ముద్దుబిడ్డ గౌరవనీయులు పోలీస్ హౌసింగ్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారి జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్లో బ్రెడ్ పంపిణీ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కోవిడ్ పేషెంట్ల కోసం ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు 110 మందికి ఈ భోజన సౌకర్యం అనేది కల్పించడం జరిగింది. మన కోలేటి దామోదర్ గారికి ఇంకా మరెన్నో పదవులు, అలాగే వారి ఆరోగ్యం, వారికి ఐశ్వర్యం సిద్ధించాలని ఆభవంతులు కోరుకుంటున్నారు. తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా రూరల్ ఏఈ బంగళ వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి వార్డులో ఉంటున్న 40 మంది మాతలకి ఈరోజు మేము పండ్లు, బ్రెడ్, యాపిల్ మరియు బనానాస్ పంచడం జరిగింది. ఈరోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా మా వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో పెద్దపల్లిలో ఉంటున్న హోమ్ ఐసోలేషన్ పేషెంట్స్ కూడా 110 మందికి భోజనాలు అనేది అందిస్తున్నాము. అంతేకాకుండా ఇంకా పలు సేవా కార్యక్రమాలు ఈరోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ పక్షాన మేము కోరుకునేదంటే వారికి ఆయుర ఆరోగ్యాలు మరియు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి వారు రానున్న కాలంలో ఉన్నత పదవులు అవిరోధించి మన పెద్దపల్లి డిస్టిక్కి మంచి స్థానంలో నిలిపేటట్టు వారు కృషి చేయాలని, అదేవిధంగా వారి యొక్క ఆధ్వర్యంలో పెద్దపల్లి పోలీస్ హౌసింగ్ బోర్డు వారు కూడా మంచి పేరు తీసుకొని రావాలని చెప్పేసి మా లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ పక్షాన మా సభ్యులందరి పక్షాన మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.